నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. మనిషి సర్వసాధారణంగా వినడం కంటే కూడా ఎక్కువగా మాట్లాడడానికే చూస్తూ ఉంటాడు. అసలు దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటారు? అసలు ఏ విధంగా అంటారు అంటే, జనరల్గా మనిషికి ఉత్సాహం ఎక్కువ కదా, అందుకని మర్చిపోతాడు. ఏం మర్చిపోతాడో చెప్పు. ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అదా? కాదు, రెండు చెవులు ఒక నోరు మాత్రమే ఉందని. ఓకే, సో అది మర్చిపోతారు. అంటే ఇక్కడ మనకి రెండు చెవులు, ఒక నోరు ఇచ్చి రెండు చెవులు ఎందుకు ఇచ్చారు అనేది కనుక మనం ఆలోచిస్తే, మాట్లాడటం కంటే వినటం ఎక్కువ చెయ్యాలి అన్నదానికే కదా. ఎక్కువ విను తక్కువ మాట్లాడు అన్నదానికే కదా. కాకపోతే ముందే చెప్పాను కదా, మనిషికి ఉత్సాహం అత్యుత్సాహం ఎక్కువ. ఎక్కడన్నా ఏదన్నా ఎవరిదన్నా ఇప్పుడు చదువు అయింది అన్నాం అనుకో, నెక్స్ట్ ఏ జాబ్ చెయ్యాలి జాబ్ గురించి చెప్పటం ఇష్టం. అవునా? ఎవరినన్నా ప్రేమిస్తున్నారు అని ఎవరన్నా చెప్పారనుకో, దాంట్లో ఉండే కష్ట నష్టాలు దాని గురించి చెప్పటం ఇష్టం. ఎందుకు వద్దో చెప్పటం ఇష్టం. అవును, అందులో పాజిటివ్ గురించి పక్కన పెడితే నష్టాల గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. సో ఇట్లా ఏదైనా సరే బాగా అడగని ఉచిత సలహాలు చెప్పటం కూడా ఇష్టం అన్నమాట. ఇంకొంతమంది ఉత్సాహపరులు ఉంటారు, అంటే ఏ టాపిక్ మీదైనా తెలిసినా తెలవకపోయినా అనర్గళంగా మాట్లాడేస్తూ వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను చాలా బాగా మాట్లాడుతున్నాను, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఇతనికి అన్నీ తెలుసు అని అనుకోవాలనే ఉత్సాహంతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే, మాట్లాడటం కంటే వినేవాడే తెలివైనాడని, వినేవాడికే ఎక్కువ అంటే విషయాలు తెలుస్తాయి అని కానీ, లేదా ఎక్కువ రెస్పెక్ట్ కూడా డ్రా చేస్తాడు వినేవాడు. ఇప్పుడు మా కౌన్సిలింగ్ గురించి మేము చదివేటప్పుడు కూడా సైకాలజీలో ఫస్ట్ యాక్టివ్ లిజనింగ్, లిజనింగ్ స్కిల్స్ ఉండాలి కౌన్సిలర్కి అంటారు. నువ్వేం చెప్తావు తర్వాత సంగతి, ఎందుకంటే ఇక్కడ ఒక కష్టం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఉంటుందా ఉండదా అనేది ఆ కష్టాన్ని అనుభవించేవాడికి కూడా తెలుసు. అవునా? కాకపోతే ఏంటంటే, ఎవరో ఒకళ్ళతో చెప్పుకోవాలి కాబట్టి ఏంటి అనేది ఒకటి. ఇంకొకటి, కౌన్సిలర్స్ అయితే ఏంటంటే జడ్జ్ చేయకుండా రెండు వైపులా చూడగలిగి ప్రాబ్లంలో స్టక్ అయిపోయిన అతన్ని అవకాశాలు ఏమున్నాయో కూడా చెప్పగలుగుతారు. ఎప్పుడు చెప్పగలుగుతారు? పూర్తిగా విన్నప్పుడు. ఏదో చెవులు అప్పగిచ్చి కళ్ళు అప్పగిచ్చి కాకుండా యాక్టివ్ లిసనింగ్ అంటాం. అందుకే పిల్లలు కూడా చూడండి, వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదన్నా చెప్పబోతే అమ్మల మనం ఆ పనుల్లో ఈ పనుల్లో ఉంటే వాళ్ళు చెప్పటం కూడా మానేస్తారు తర్వాత నుంచి. అవునా? అదే వాళ్ళ అదేంటి ఎంతూజియాజంని వాళ్ళ ఉత్సాహాన్ని, అమ్మ అమ్మ ఇవాళ స్కూల్లో మా ఫ్రెండ్ అది ఇది అన్నప్పుడు అవునా అలా జరిగిందా అని మనం అంటే వాళ్ళు ఇంకా మనకు వచ్చి ఇష్టపడతారు. సో ఎప్పుడైనా అట్లాగే ఫ్రెండ్స్ మన దగ్గరికి వచ్చేదన్నా చెప్పినప్పుడు వింటే చాలు, మనం పూర్తిగా వినకముందే ఆపేసి అవునా మరి అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు అన్నారు నిన్ను, ఇవన్నీ ఇది చేసినప్పుడు వాళ్ళకి ఆ ముందు లోపల ఏదైతే ఉందో వెంటౌట్ చేద్దామని వచ్చారో అది పూర్తిగా చేయలేరు వాళ్ళు. అర్థమైందా? ఇంకొకళ్ళు ఉంటారు, ప్రాబ్లమ్ని తగ్గించేదానికంటే కూడా కీ ఇస్తూ ఉంటారు. అవునా? ఈ సరి చేయాలనే ఉత్సాహంతో కీ ఇస్తూ ఉంటారు. ఈ మధ్య ఒకటి ఎక్కడో విని నాకు నవ్వు వచ్చింది అనమాట. ఏంటంటే, ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకి ఇప్పుడు జనరేషన్కి కాస్త ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటున్నాయి కదా, త్వరగా డివోర్స్లని, కొంచెం పర్సంటేజ్ ఆఫ్ డివోర్స్లు అన్ని పెరిగింది. పెరిగితే ఇదివరకు అమ్మలు అమ్మాయిలు కనుక అమ్మలకి కంప్లైంట్ చేస్తే సర్దుకుపోవాలమ్మా అని చెప్పేవారంట, ఇప్పుడు సర్దుకుని వచ్చాయి అని చెప్తున్నారు. సో అట్లా ఉంటుంది అన్నమాట చెప్పటం అనేది. సో ఎప్పుడైనా సరే మనం సీరియస్గా అంటే కనుక తీసుకుంటే లిజనింగ్ అనేది ఒక గొప్ప కళ, అది అందరికీ రాదు చెప్పాలంటే. చాలామంది ఏంటి పూర్తిగా వినకముందే ఒక డెసిషన్కి వచ్చేస్తూ ఉంటారు, జడ్జ్మెంట్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ విషయం పట్ల ఒకటి ఉంటుంది, ఒక అభిప్రాయం. సో మనం సైకాలజీ పరంగా అట్లా చూసుకుంటే కనుక ఒక విషయం ఏదన్నా ఉంది అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అని ఏదన్నా ఒకటి ఏదన్నా చెప్పబోతూ ఉంటారు, ఇట్లా మా అమ్మాయనో మా అబ్బాయనో ఏదన్నా చెప్పి ఆ అబ్బాయి అట్లెట్లా అసలు మనం ఒప్పుకోట అంటే ఇంకా పూర్తిగా అవ్వలేదు ఆయన చెప్పబోయింది,
అసలు మన ఇంట అంట లేదు అంటే మధ్యలోనే ఆపేసి సెంటెన్స్ కంప్లీట్ అవ్వకుండానే వీళ్ళ అభిప్రాయాలు కానీ వీళ్ళది ఏదన్నా దాని మీద ఉన్న ఇష్టమో ఆ ఇష్టమో ఏదో ఒకటి ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా విన్న తర్వాత చెప్దాము అనే ఓపిక కూడా ఉండదు. చాలా మంది జనాలకు చూస్తున్నాం ఈ మధ్య. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా అయిపోతూ ఉంటాయి పూర్తిగా విననప్పుడు. ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కనుక ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు పూర్తిగా వినకపోతే ఏమవుతుందంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, కొన్నిసార్లు బ్రెయిన్ ఆల్రెడీ ఫుల్గా నిండిపోతుంది. అంటే ఇప్పుడు ఒక బకెట్ నిండా నీళ్ళు ఉన్నాయనుకో, మనం మళ్ళీ ఏదన్నా చెప్పినప్పుడు ఇంకా నీళ్లు పట్టవు. సో వాళ్ళకి వినే ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ పోతుందని. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్గా ఉన్న బకెట్లో మనం ట్యాప్ వదిలేమనుకో, ఏమవుతుంది ఇందులో నీళ్లు పోతూ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ లోపల ఉండుండు, ఇది అక్కడ చెప్పాలి లేకపోతే మర్చిపోతాను, ఈ పని అవ్వాలి లేకపోతే అనే ఒక ఆ బ్రెయిన్ పరంగా కూడా సైకాలజీ పరంగా కూడా ఆ సెన్సరీ ఇంటేక్ అనేది తక్కువగా ఉంటుంది. సో ముందు అది వెళ్ళిపోవాలన్నమాట లోపల నుంచి. అప్పుడు కానీ అవతల చెప్పేది అవతలాలు చెప్పేది వినరు వినలేరు, విన్నా వెళ్ళదు మైండ్లోకి, ఎందుకంటే బ్రెయిన్ కెపాసిటీ ఫుల్ అయిపోతుంది అప్పటికే. సో నువ్వు ఇచ్చిన డేటా అక్కడికి వెళ్ళదు అన్నమాట. సో ఇది కొన్నిసార్లు ఉంటుంది. ఇట్లా రకరకాలు ఏదైనా సరే, బట్ ఎప్పుడూ కూడా లిజనింగ్ ఈజ్ ఇప్పుడు గుడ్ కమ్యూనికేటర్ ఎవరైతే అవుతారో వాళ్ళు గుడ్ లిజనర్స్ మాత్రమే గుడ్ కమ్యూనికేటర్స్ అవ్వగలరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కమ్యూనికేషన్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్లో కూడా లిజనింగ్ అనేది ఉంటుంది మీకు. చాలా ఇంపార్టెంట్. యా, ఎక్కువ చూసే సందర్భాలు ఏంటంటే మేడం, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం, ఇలా జరిగింది అని వాళ్ళు వింటారు కదా అని ఏదో ఆత్రంగా వెళ్తూ ఉంటాం. ఆ ప్రాసెస్లో చూస్తుంటాం సజెషన్స్ ఎక్కువ ఉంటాయి తప్ప అది వినే ప్రయత్నం ఎవరూ చేయరు. అలాంటప్పుడు అనిపిస్తుంటుంది మనుషులు వినడానికి చాలా తక్కువ టైం ఇస్తారు, చెప్పడానికి ఎక్కువ టైం ఇస్తారు. అందుకే కౌన్సిలర్స్కి పని పెరిగింది. వినే ప్రాసెసే ఎక్కువ మనం చేస్తూ ఉండాలి, అది మంచి హ్యాబిట్ కూడాను. పూర్తిగా విన్న తర్వాతనే జడ్జ్మెంట్ అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మందికి అంటే ఇవి చాలా నేర్చుకోవాలి, లైఫ్ స్కిల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటిని చాలా అవసరం, ఎస్పెషల్లీ ఇప్పుడున్న దాంట్లో అయితే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే విజయ మేడంతో పర్సనల్గా కౌన్సిలింగ్స్ కనుక కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.